సో మొత్తానికి రామకృష్ణ గారు మిత్రుడు. ఒక ఒక వాదన వినిపించారు, రేగల లక్ష్మణరావు గారు ఒక వాదన వినిపించారు. సో ఎవరేమనుకున్నా కూడా ఈ ప్రధానంగా ఈ కూటమి పార్టీలకి కాబట్టి నామినేటెడ్ పదవులు అనేవి. తెలుగుదేశం బీజేపీకి పదవులు అనేవి కొత్త కాదు, వారు అధికారాలను అనేక సందర్భాల్లో అనేక సార్లు అనుభవించిన పరిస్థితి ఉంది. సో అధికారం రుచి తెలియని కార్యకర్త ఉన్నాడంటే అది జనసేన కార్యకర్తే కాబట్టి. సో చాలామంది అధికార ప్రతినిధులు కూడా ఆ పార్టీ తరపు నుంచి చాలా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఈరోజు ఈ చర్చకి నేను జనసేన అధికార ప్రతినిధులు ఎందుకు పిలవలేదంటే వారు ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళు చెప్పుకోలేరు మాకు ఈ పదవులు కావాలి అనే పరిస్థితి. అందుకని వారిని ఈ చర్చకు వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. చందు గారు కరెక్ట్ కరెక్ట్ అండి, మీరు చెప్పింది ముందుగా అంటే దశాబ్దం పైన వాళ్ళ పల్లకి మోస్తాను ఉన్నారు తప్పితే 2014 నుంచి ఇప్పుడు 24 వరకు వాళ్ళ పదవుల ఆశ చూడలా, రుచి చూడలా చూడలేదు కాబట్టి వాళ్ళకి ఈ టైం వచ్చింది. దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు, ఆయన ఏం అమాయకుడు ఏం కాదు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు కాబట్టి వన్ బై వన్ మొదటి నుంచి ఆయన ఎమ్మటి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటా వస్తున్నాడు. ఆ విధంగా ముందుకెళ్తారు. ఎందుకంటే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆయన ఉద్యమంలో ఆయన మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం. ముద్రగడ గారు వైసీపీ పార్టీకి వెళ్ళినా కానీ ఆయన అత్యంత శిష్యుడు, పక్కనే ఉంటాడు ఆయన. రామకృష్ణ గారు మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం, యూనివర్సిటీ చదువుకున్నప్పటి నుంచి. కానీ సిద్ధాంతం కోసం టీడీపీని కనిపెట్టుకుని ఉన్నారు. ఈ రోజు కూడా టీడీపీ వైపు ఉన్నాడు, పవన్ వైపు కూటమి వైపు ఉండటం అది అది స్నేహధర్మం. అది ఆయన కాపుల కోసం ఒకవైపు ఉద్యమంలో ఎక్కడ వెన్ను చూపని వ్యక్తి, ధైర్యవంతుడు, ఆ జాతి కోసం ఎంత కృషి చేస్తున్న వ్యక్తి, ఆ పార్టీ కోసం ఉండటం ఆయన చిత్తశుద్ధికి మన నిదర్శనం. అటువంటి వ్యక్తులకి రాష్ట్ర స్థాయిలో మంచి కేబినెట్ హోదా పోస్ట్ రావాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఎందుకంటే కూటమికి కనిపెట్టుకుని ఉన్నారు. అదే సమయంలో మూలాలు మర్చిపోకూడదు. అదే రామకృష్ణ గారు చెప్పినట్టు అధినేతలు ఇరువురు కూడా, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పురంధర్శి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మూలాలు మర్చిపోకుండా మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు షార్ట్ టైమ్ గా అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళు ఇప్పుడు యుఎస్ నుంచో లండన్ నుంచో వాళ్ళ డాలర్లు బాగా డబ్బు సంపాదించుకొని రాజకీయ ఇది కోసం ఏదో నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ పార్టీకి ఎదగాలి, ఎమ్మెల్యే అవ్వాలని మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు. షార్ట్ టైమ్ సక్సెస్ కి దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ బ్రహ్మనాయుడు గారు. అటువంటి వ్యక్తుల్ని కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని మొదటి నుంచి ఎవరైతే జెండా మోస్తారో వాళ్ళకి అనేకమైన కేసులు, గ్రామాల్లో చాలా ఇబ్బందులు, ఆర్థికంగా చతికిలు పడిపోయి ఉంటారు. ఎవరిని వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. అటువంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా లక్ష్మణరావు గారు కూడా మంచి ఉద్యమ నాయకుడు. ఆయన ప్రజారాజ్యం కావచ్చు, జనసేన కావచ్చు, ఆయన ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్, ఎక్కడో లోపం ఆయన పట్ల జరిగిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడిన మాటలో కూడా ఫ్యూచర్ లో ఆయనకి, జగన్ కి, పవన్ కి వీళ్ళిద్దరికి మధ్య పోటీ ఫ్యూచర్ లో కూడా ఉంటది. ఆయన థర్డ్ ఆల్టర్నేట్ గా ఎదగాలని ఆయన మనస్ఫూర్తి కోరుకోవటం మనం ఐసీపీ అయినా ఎవరైనా కానీ అంటే ఆయన కూడా పాపం చిన్నప్పటి నుంచి కూడా ఒక మెగా అభిమానిగా ఆయన్ని ఆహ్వానించాలి. అదే విధంగా కమిటీలు ఎవరినైతే ఉన్నారో ఆయన చెప్పింది మంచి సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే 26 జిల్లాలకు కూడా ముందు పార్టీ అధ్యక్షులు నియమించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే క్షేత్ర స్థాయిలో ఇప్పుడు ఏదైతే కొన్ని జిల్లాల్లో అధ్యక్షులు కొంచెం వీక్ గా ఉన్నారు, సో వారిని రిప్లేస్ చేసుకుంటే కొంచెం మెరుగుపడుతుంది. ఇప్పుడు 5.5 నుంచి 10 లక్షలు వెళ్ళింది, ఇప్పుడు 14 లక్షలు చేరింది. అంటే ఎక్కడు లేని విధంగా క్రియాశీలకంగా పార్టీ ఎదిగితే 26 జిల్లాల్లో కనుక గ్రామ స్థాయిలో కమిటీలు ఉంటే, గ్రామానికి అధ్యక్షుడు ఉంటే, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి గ్రామీణ కావాల్సిన నిధులు అవన్నీ కూడా ఉప ముఖ్యమంత్రిగా సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జెండా మోసిన వాళ్ళకి కనిపెట్టుకుని ఉండాలి. 26 జిల్లాలకు ముందు అధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శులు వేసుకోవాలి. అదేవిధంగా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనసేన మహిళా కమిటీలో కూడా విరమయల్ని వేసుకుని ఎవరైతే కనిపెట్టుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చాలి. అదేవిధంగా యువకులు, విద్యావంతులు ఎక్కువగా జనసేన పార్టీ వైపు ఆకర్షించబడ్డారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో మొన్న టీడీపీ బీజేపీతో కలిసి బూత్ స్థాయిలో పాప ప్రాణాలు సైతం పణంగా పెట్టి జనసేన కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఒత్తిళ్లు, అవమానాలు పెద్ద ఎత్తున అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని క్షేత్ర స్థాయిలో ఎవరైతే డెడికేషన్ తో పార్టీతో అంకిత భావంతో చేసిన ఉన్నారో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఇరు పార్టీ అధినేతలకి డెఫినెట్ గా ఉంది. ఇందాక రామకృష్ణ గారు ఇంకో సలహా చెప్పారు, మోదీ గారు వీళ్ళిద్దరికి వెన్నదండగా హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావడంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ 16+2 18+3 21 సీట్లు చాలా కీలకం.
ఇది థర్డ్ హ్యాట్రిక్ పిఎం కావటానికి. అవును ఇది ఆ కూటమి కూడా కూటమి కట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యూహానికి, పవన్ కళ్యాణ్ దూరదృష్టికి మనం అవును అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పార్టీని ఎక్కడ గెలవల 2014లో అన్కండిషనల్ గా ఆయన చంద్రబాబు నాయుడు అనుభవం కావాలి రాష్ట్రానికి అని ఏ పదవి తీసుకోవాలా. 2019లో విడిగా పోటీ చేశారు, ఎక్కడ ఆయన గెలవల, రెండు చోట్ల ఓడిపోయాడు. కానీ ఒక్క చోట గెలిచిన రాజోల వ్యక్తిని ఆయన తీసుకెళ్లిపోయారు. కానీ 2024 చెప్పి నేను అసెంబ్లీ గేటు దాటమని వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు దమ్ముంటే దాటం అన్నారు. అసెంబ్లీ గేటు కాదు, ఆ నాయకులు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఆయన పార్టీ పట్ల ఆయనకున్న నమ్మకం, ఆ డెడికేషన్, వాళ్ళ అన్నగారిని చూసి నేర్చుకున్న ఆ పోరాట పటిమ, ఆ బడుగు బలహీన వర్గాల కోసం ఈ సమాజం కోసం నేను ఏదైనా చేయాలన్నప్పుడు బ్రహ్మనాయుడు గారు నేను చూస్తే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీరు చూసుంటారు, అవును, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో నేను ఎక్కువ చదువుకోలేదు మీలాగా. లక్షలాది మందిలో పోటీ పడితే పదుల సంఖ్యలో మాత్రం ఐఏఎస్లు అవుతారు. మీరు ఒక కమిట్మెంట్ తో పనిచేయండి. 5 సంవత్సరాల్లో మాకు రాష్ట్రంలో ప్రవేశించాలంటే పర్మిషన్ లేకుండా చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరు బాధ్యతాయుతంగా చేయండి, మీకు ఫుల్ పవర్స్ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఒత్తిడి ఉండదు, మంత్రులు ఒత్తిడి ఉండదు, నిజాయితీగా పనిచేయండి అని అంటాం. ఒక మంచి దూరదృష్టితో ఆయన ఎదుగుతున్నాడు. అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవం, దశాబ్దం పైన పోరాట పటిమ ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి యొక్క ఇది చూస్తుంటే 2 నెలల్లో ఒక అద్వితీయమైన పరిపాలన అందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్ రైట్ రామకృష్ణ గారు.